రాష్ట్రంలో టీడీపీ వైసీపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల వర్షాలకు కాకినాడ నగర ముంపుకి ప్రధాన కారణమైన మేడలైన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమావేశంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసి స్వపక్షాన్నే నిలదీస్తుంటే టీడీపీ నాయకులు మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాకినాడ కార్పొరేషన్ నిధులను జిల్లాలో వేరే నగర సచివాలయ భవనాల నిర్మాణాలకు ధారాదత్తం చేయటం, నగర మౌలిక వసతులకి ఖర్చు చేయవలసిన 14 ఆర్థిక సంఘం నిధులు కేవలం సచివాలయ భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ తీర్మానం చేయటం వంటి గత కౌన్సిల్ తీర్మానాలను గమనిస్తుంటే మేయర్ ఆధ్వర్యంలోని ఈ కౌన్సిల్ దశ దిశ కోల్పోయిందని చెప్పక తప్పదని అన్నారు. కాకినాడ నగరంలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, అపార్ట్మెంట్ యూజర్ ఛార్జీలు, ఆఖరికి బాత్రూంలపై కూడా పన్ను అమానుషంగా విధించడాన్ని కాకినాడ కౌన్సిల్ ఏ రకంగా సమర్థిస్తుందని, అసలు మేయర్ టీడీపీ పార్టీయా లేక వైసీపీ పార్టీయా అని చెప్పాలని నిలదీశారు. టీడీపీ వైసీపీలు తెరచాటు ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలు మాని ప్రజలు పడుతున్న కష్టాలపై, మేడలైన్లో జరుగుతున్న అక్రమాలపై, పొంచి ఉన్న పన్నుల పెనుభారంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిలదీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడిమల చెరియన్, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు త్రినాథ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాకినాడ నగరంలో వర్షాల వరదల కారణంగా అనేకమైనటువంటి కనీ విని ఎరుగిన విధంగా అనేకమైనటువంటి వేలాదిగా ఇల్లు నీట మునిగాయి, లక్షలాదిగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే మేడలైన్లో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి బ్రిడ్జి, అలాగే అక్కడ పెంచుతున్నటువంటి భూమి యొక్క లెవెల్. ఆ విషయం మనం చెప్తుంది కాదు, ఏదైతే రాజ్యసభ సభ్యులు, పెద్దలు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో లేవనెత్తినటువంటి అంశాలు. ఈ యొక్క అంశాల మీద జరుగుతున్నటువంటి అవినీతి మీద ఎందుకు టీడీపీ నాయకులు నోరు మెదవటం లేదు? టీడీపీ వైసీపీ మధ్య ఏదన్నా ఒప్పందాలు, అవగాహన, ఏ తెర వెనుక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తి పన్ను పెంచేస్తున్నారు. ఏ అయితే ఖాళీ స్థలాల మీద గతంలో రెంటల ఆధారంగా ఆస్తి పన్ను ఉంటే, ఇప్పుడు భూమి ఆధారంగా, భూమి విలువ ఆధారంగా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యొక్క విలువ ఆధారంగా ఏ అయితే ఆస్తి పన్ను పెంచుతున్నారో నగర ప్రజల మీద పెనుభారం మోపనున్నారు. అంతేకాదు ఈ యొక్క బాత్రూమ్ మీద కూడా, ఏదైతే ఇళ్లలో ఉన్నటువంటి మరుగుదొడ్ల మీద కూడా మరి పన్ను విధించనున్నారు. ఈ రకంగా ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద, ప్రజల మీద పన్నులు మోపుతుంటే ఆ యొక్క విధానాన్ని కొమ్ము కాసే విధంగా ఏ అయితే కౌన్సిల్ సమావేశంలో, శనివారం జరిగే సమావేశంలో ఎజెండా రూపొందించారో ఈ ఎజెండాని కౌన్సిల్లో అత్యధికంగా ఉన్నటువంటి టీడీపీ బీజేపీ కార్పొరేటర్లందరూ తిప్పి కొట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ రకంగా అయితే మీరు ఏదైతే స్మార్ట్ సిటీ నిధుల్ని దుర్వినియోగం జరుగుతుంటే దాని యొక్క ఏదైతే గతంలో కూడా దుర్వినియోగం జరిగిన విషయాన్ని మీరు వెలికి తీసి విచారణ చేపడతా అన్నారు. వైసీపీ నాయకులు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదు. ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో గతంలో మనం చూసాం, గత 2-3 కౌన్సిల్ సమావేశంలో ఏదైతే విధానాలు నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి సొమ్ముని జిల్లాలో ఉన్నటువంటి మిగతా నగరాల్లో సచివాలయాల నిర్మాణాలకి డబ్బులు ఇస్తా ఉన్నా అని రుణాలు ఇస్తామని చెప్పి అన్నారు. అలాగే 14 ఆర్థిక సంఘ నిధులు కూడా ఏదైతే సచివాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తా ఉన్నారో, ఏ అయితే నగర మౌలిక సదుపాయాలకి వెచ్చించవలసింది, ఈ రకంగా మీరు సచివాలయ భవనాలకి, జిల్లాలో మిగతా నగరాలకి ధారాదత్తం చేయటం ఎంతవరకు సంబంధించాం? కౌన్సిల్ పూర్తిగా దారి తప్పిందా, దశా దిశ మారిందా అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ యొక్క మేయర్ గారు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. వారు వైసీపీ పార్టీ చెందినవారా లేక టీడీపీ పార్టీ చెందినవారా స్పష్టం చేయాలి. కార్పొరేషన్లో ఏదైతే అధికంగా టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారో ఈ రకంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, జరుగుతున్నటువంటి మేడలైన్ అక్రమాల మీద, ప్రజలు జరుగుతున్న కష్టాల మీద నిలదీసే విధంగా కౌన్సిల్ తీర్మానాలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.